సీఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు ప్రత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. బాల వికాస ఆధ్వర్యంలో వికాస పిల్లల జన్మదిన వేడుకలు, భారీ సంఖ్యలో హాజరైన మహిళలు, అనాథ వికాస పిల్లల పుట్టినరోజు వేడుకలు. హుస్నాబాద్ మండల కేంద్రంలో వైశ్య ఫంక్షన్ హాల్లో, ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఉన్న ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. వికాస పిల్లలకు భరోసాగా బాలక్క ఉంటుందని, వారు విద్యను అభ్యసించడానికి సెల్ ఫోన్ గాని ట్యాబ్లు గాని అందించి వికాస పిల్లలు మాట్లాడుతూ, మాకు మా తల్లిదండ్రులు లేకున్నా మాకు ఎంతో భరోసానిచ్చి మా జీవితంలో వెలుగులు నింపిన బాలక్కకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వికాస పిల్లల కోసం గ్రామంలోని మహిళలు వందల సంఖ్యలో వచ్చి వారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకట్, వైస్ చైర్మన్ ఐలేని అనితా శ్రీనివాసరెడ్డి, బాల వికాస ప్రోగ్రాం డైరెక్టర్ లత, బాల వికాస వాటర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కేడం లింగమూర్తి, వాటర్ ఫెడరేషన్ డైరెక్టర్స్ ఐలేని మల్లికార్జున్ రెడ్డి, వరియోగల శ్రీనివాస్, బంకాచందు వెనరాజు, హుస్నాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ, డోనర్ రమాదేవి, బాల వికాస కోఆర్డినేటర్స్ జ్యోతి నిర్మల మరియు మహిళా సంఘాల అధ్యక్షులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహాత్మా గారి గురించి, స్వామి అంబేద్కర్ గారి గురించి ఇట్లా చెప్తా ఉంటున్నాను.
వస్తువాల గురించి లాభాలు చేస్తుంది. కానీ అట్లా అందుకే లక్షల మందిల ఒక వంద ఏళ్ళ మందిగా మనం పెద్దలంటే మన మదర్ తెలిసే ఉన్నది మనం మదర్ తెలిసేలాగా మనం బాలక కావాలి అనేది అయిన మనం చేయాలి. ఎందుకంటే ఇంకా మంది కోసం తప్పన పడుతుంది ఇప్పుడు ఆమె అక్కడ వేరే దేశంలో ఉన్నది. కాబట్టి ఆమె ఎప్పుడు మన ఇండియా మీదే ఆలోచిస్తాడు. కెనడాలో ఉన్నది అక్కడ కెనడాలో కూడా ఎవరికి అర్హత గొప్పతనం బాలక. ఒక బాలక అనే మహిళ లేకుంటే ఈ సంస్థ ఉండేదా? లేదు. ఆ ఒక మహిళ ఒక శక్తిగా ఎదిగింది. ఒక శక్తి ఇంతమంది సంస్థను తయారు చేసింది. అవునా? లక్షల మందిని వేల మందిని తయారు చేసిందంటే ఒక మహిళా శక్తి ఎంత గొప్పదో చెప్పకనే చెప్పుకోవచ్చు. అంటే మనం ఎవరింట్లో ఉంటే వాళ్ళము ఇంత శక్తి వస్తుందా? రాదు. ఇంకా కలుసుకున్నప్పుడే మనలోని శక్తి, మనలోని గొప్పతనం, ఆత్మస్థైర్యం సేవ వల్ల పెద్దవాళ్ళు అన్నారు, మానవ సేవే మానవ సేవ. ఆ సేవలు మనం గుర్తు చేసుకుంటూ ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, మరి బాలక మనకు కొన్ని సూచనలు చేశారు. వారి సూచన మేరకు మనం బాల వికాస సంస్థ తరఫున అనేక కార్యక్రమాలు చేసుకుంటూ గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. ఆ కార్యక్రమాలన్నీ కూడా మీకు తెలిస్తే మరి మనం కూడా ఏం చేయాలి, సమాజం కోసం ఏం చేస్తున్నాం, సమాజం మనకి ఏమిచ్చింది, గవర్నమెంట్ ఏమిచ్చింది, మీరు ఏమిచ్చింది, వాళ్ళు ఏమిచ్చింది అని కాకుండా మనం ఏం చేస్తున్నాం, మన వంతుగా మనం చేస్తున్నామని. మీరు ఒకరోజు పోయిన కూలి డబ్బులు మరి పుట్టినరోజు ఉపయోగించినాం, వికాస పిల్లల పుట్టినరోజు చేస్తామని చేస్తున్నందుకు మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. ఇంత మంచి అవకాశాన్ని మనకు బాగా కల్పించారు. మరి కోఆర్డినేటర్ చూపిస్తాము కల్పించినందుకు కోఆర్డినేటర్స్ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇంకా సహాయం చేసుకుంటూ మనం మన సమాజం కోసం మన వంతుగా మనం కృషి చేసినప్పుడే మన సమాజం అభివృద్ధి చెందుతుంది. ఎక్కడో ఉన్న కెనడాలో ఉన్న బాలకలు ఎంత సహాయం చేస్తారంటే మనం ఎంత చేయొచ్చు? మాట సాయం చేయొచ్చు, డబ్బు సాయం చేయొచ్చు, ఎన్నో రకాలుగా మనం ఒకరికి